Hi students, ee roju manam java collection ki sambandhinchi enumerated map so EnumMap ane oka class gurinchi roju chuddamu so nenu direct ga meeku example practical chesi chupistunanu so first of all manam aa EnumMap anedi ela teeskuntam ante same enumerated types lo previous class lo manam enum ki sambandhinchina enum set ane chusam ante enum set lo manam only oka sunday monday tuesday ala manam oka collection of days ni teeskuni aa collection of days varaku మాత్రమే మనం దానికి ఒక ఎన్యూమరేటర్ టైప్ కింద మనం క్రియేట్ చేసుకుని దాన్ని యాక్సెస్ చేసుకున్నాం బట్ మ్యాప్ అనేసరికి ఏంటంటే మనకి కీ విత్ వాల్యూ సో మస్ట్ అండ్ షుడ్గా మ్యాప్కి వాల్యూతో పాటు దానికి యాక్సెస్ చేసుకోవడానికి కీ కూడా మనం మెన్షన్ చేసుకుంటాము సో ఆ కీ విత్ వాల్యూ తీసుకోవడానికి మనం ఎన్యూమరేటెడ్ మ్యాప్లో కీకి సంబంధించిన టైప్ అండ్ వాల్యూకి సంబంధించిన టైప్ రెండూ కూడా మనం ఆబ్జెక్ట్ రిఫరెన్స్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ మెన్షన్ చేసుకుని మనం EnumMap అనేది క్రియేట్ చేసుకుంటాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించి యూటిల్ ప్యాకేజ్ కాబట్టి నేను యూటిల్ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నాను ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ యాస్ట్రిక్ సో దెన్ పబ్లిక్ క్లాస్ EnumEx EnumEx అంటే EnumMEX సో EnumMap ఎగ్జాంపుల్ అని చెప్పి నేను ఒక క్లాస్ నేమ్ తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్యూమరేటర్ టైప్లో ఏది తీసుకున్నా దట్ ఈస్ EnumMap సెట్ అయినా EnumMap అయినా మనం ఫస్ట్ EnumMapతో ఒక టైప్ ఆఫ్ కలెక్షన్ వాల్యూస్ని మనం క్రియేట్ చేసుకోవాలి సో ప్రీవియస్ క్లాస్లో నేను ఆల్ డేస్ తీసుకున్నాను మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే అని చెప్పి మనం తీసుకున్నాం ఇక్కడ నేను ఓన్లీ పర్టికులర్ డేస్ తీసుకున్నాను అంటే మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు సమ్ డేస్ మాత్రమే మనం వర్కింగ్ అనుకోండి ఆ వర్కింగ్ డేస్ వరకు మాత్రమే మనం ఎన్యూమరేటర్ టైప్ క్రియేట్ చేసుకుంటాం సో దానికోసం నేను మండే ట్యూస్డే ఫ్రైడే సాటర్డే ఫోర్ వాల్యూస్తో నేను ఒక కలెక్షన్ క్రియేట్ చేసుకున్నాను తర్వాత నేను వాటిని యాక్సెస్ చేసుకోవడం కోసం మెయిన్ మెథడ్ తీసుకున్నాం బట్ ఎవ్రీ ఎన్యూమరేటర్ టైప్ మస్ట్ అండ్ షుడ్గా ఎండింగ్ విత్ సెమీ కాలన్తో మనకి ఎండ్ అవుతుంది తర్వాత మెయిన్ మెథడ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి EnumMap అనేది ప్రీడిఫైన్ క్లాస్ కాబట్టి దాన్ని మనం ఫస్ట్ రిఫరెన్స్ క్రియేట్ చేసుకుంటున్నాం సో రిఫరెన్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు మ్యాప్ కాబట్టి మనం టూ వాల్యూస్ ఇవ్వాలి కదా కీ వాల్యూ ఇవ్వాలి అండ్ దానికి సంబంధించిన వాల్యూ మెన్షన్ చేయాలి సో డేస్ అనేది ఇక్కడ మనకి కీ వాల్యూ అవుతుంది అండ్ దానికి రికార్డింగ్ సంబంధించి స్ట్రింగ్ ఓకే కాబట్టి EnumMap డేస్ కామా స్ట్రింగ్ ఇక్కడ ఫస్ట్ మెన్షన్ చేసిన ఎన్యూమరేటర్ టైప్ని మెన్షన్ చేస్తాము ఆఫ్టర్ దట్ స్ట్రింగ్ టైప్ మెన్షన్ చేస్తాం నెక్స్ట్ దానికి సంబంధించిన రిఫరెన్స్ మనం ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటాం యూజర్ డిఫైన్ నేను ఎంఎన్ తీసుకున్నాను న్యూ స్పేస్ EnumMap అగైన్ మనం ఫస్ట్ ఏదైతే మెన్షన్ చేసామో డే కామా స్ట్రింగ్ సేమ్ అలానే మెన్షన్ చేస్తాము ఇక్కడ మీరు ఏదైనా ఎన్యూమరేటర్ టైప్ మీరు EnumMap సెట్ అయినా EnumMap అయినా మస్ట్ అండ్ షుడ్గా బ్రాకెట్లో ఎన్యూమరేటెడ్ క్లాస్ ఎన్యూమరేటెడ్ యొక్క టైప్ నేమ్ ఏదైతే ఉందో డాట్ క్లాస్ అది మీరు కంపల్సరీ ఇవ్వాలి మనం ఇక్కడ ఇచ్చింది డే కాబట్టి డే డాట్ క్లాస్ అది కామన్ సో అంటే మనం ఆ టైప్కి సంబంధించి క్లాస్ యాక్సెసింగ్ అనేది మనం కంపైలర్కి చెప్పడం కోసం మనం అక్కడ డే డాట్ క్లాస్ అనేది మనం అక్కడ మెన్షన్ చేస్తున్నాము నెక్స్ట్ ఇప్పుడు అదే రిఫరెన్స్తో మనం వాల్యూస్ని పుట్ చేస్తున్నాం ఎందులోకి పుట్ చేస్తున్నాము మ్యాప్లోకి పుట్ చేస్తున్నాం సో ఎం డాట్ పుట్ ఆఫ్ ఎందులో వాల్యూని తీసుకొచ్చాము ఫస్ట్ మనం చూడండి EnumMap రిఫరెన్స్లో డేస్ కామా స్ట్రింగ్ అని ఇచ్చాం డేస్ కామా స్ట్రింగ్ కాబట్టి ఫస్ట్ ఇక్కడ డే డాట్ మండే అంటే మనం డే అనే టైప్ నుంచి ఫస్ట్ వాల్యూ మనం తీసుకున్నాం మండే కామా వన్ అనే వాల్యూని స్ట్రింగ్ కింద తీసుకున్నాం డబల్ కొటేషన్స్లో ఉంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఎ స్ట్రింగ్ అంటే డే కామా స్ట్రింగ్ రిఫరెన్స్ ఇచ్చాము కాబట్టి ఇక్కడ మండే కామా వన్ అంటే మండేకి ఇచ్చిన కీ వాల్యూ వచ్చేసరికి వన్ ట్యూస్డేకి ఇచ్చిన కీ వాల్యూ వచ్చేసరికి టూ అండ్ ఫ్రైడేకి ఇచ్చిన కీ వాల్యూ వచ్చేసరికి త్రీ సాటర్డేకి ఇచ్చిన కీ వాల్యూ వచ్చేసరికి ఫోర్ అంటే యాక్చువల్గా మనకి డౌట్ వస్తుంది ఏంటంటే నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నప్పుడు మండే ఎన్నో నెంబర్ ట్యూస్డే ఎన్నో నెంబర్ ఓకే అవి ఆర్డర్లో ఉన్నాయి బట్ ఫ్రైడేకి మధ్యలో స్కిప్ అయినాయి కానీ నెంబర్స్ అనేవి స్కిప్ అవ్వవు మనం ఏవైతే ఆర్డర్లో ఇచ్చామో ఏవైతే కీ వాల్యూస్ ఇచ్చామో అదే వాల్యూస్తో మనం రిఫరెన్స్ అనేది మనం యాక్సెస్ చేస్తూ ఉంటాం సో దట్ ఈస్ వన్ టూ త్రీ ఫోర్ అనే ఆర్డర్లో నేను మండే ట్యూస్డే ఫ్రైడే సాటర్డే అనే వాల్యూస్ని ఇచ్చాను సో తర్వాత చాలామంది స్టూడెంట్స్ డౌట్ కామెంట్ రేస్ చేస్తున్నారు ఏంటంటే మనకి ఇక్కడ మ్యాప్ డాట్ ఎంట్రీ ఎం డాట్ ఎంట్రీ సెట్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు ఎందుకు అని చెప్పి మీరు అబ్జర్వ్ చేయండి నార్మల్గా ఎరే కానీ క్యూ కానీ అయితే మనం ఒక టైప్ ఆఫ్ వేలో వాటిని వాల్యూస్ అన్ని ట్రావెర్స్ చేసి ప్రింట్ చేస్తున్నాము మ్యాప్కి అయితే మనం ఈ ఫర్ లూప్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇలానే ఇస్తాము అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము మ్యాప్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎంట్రీని మనం ట్రావెర్స్ చేసి M1 డాట్ గెట్ కీ అని చెప్పి మనం కీ వాల్యూని గెట్ చేసుకుంటున్నాము అండ్ M1 డాట్ గెట్ వాల్యూ అని చెప్పి వాల్యూని గెట్ చేసుకుంటున్నాం సో అంటే ఎంట్రీ అక్కడ మ్యాప్లో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేయడం కోసం
జరిగే ప్రాసెస్ ఇది. ఈ ఫర్ లూప్ దీనికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇటరేటర్ యూజ్ చేసినప్పుడు దాని యొక్క యూజింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అది మీరు ప్రీవియస్ సెక్షన్స్లో అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. కాబట్టి మనం ఇచ్చిన ఫర్ లూప్ అనేది మనం అవుట్పుట్లో వాల్యూస్ని ప్రింట్ చేయడం కోసం, అక్కడ అంతకు మించి వేరే యూజ్ ఏం లేదు. ఫస్ట్ తీసుకున్న మ్యాప్ డాట్ ఎంట్రీ మనం క్యాపిటల్ లెటర్స్తో మెన్షన్ చేసిందేమో మనం ప్రీడిఫైన్, ఆ ప్రీడిఫైన్కి రిఫరెన్స్ క్రియేట్ చేసుకుంది M1. ఇక్కడ నెక్స్ట్ మనం క్రియేట్ చేసుకున్న M డాట్ ఎంట్రీ సెట్ అనేది, M అనేది యూజర్ డిఫైన్ రిఫరెన్స్, ఎంట్రీ సెట్ అనేది కూడా యూజర్ డిఫైన్ది. మనం అక్కడ EnumMap అనే యూజ్ ప్రీడిఫైన్లోంచి యాక్సెస్ చేసుకున్న మెథడ్ని ఇక్కడ M అనే రిఫరెన్స్తో మనం యాక్సెస్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఇచ్చేసాం, ఫర్ లూప్లో ఇచ్చేసాం. ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ వచ్చేంత వరకు కూడా ఇదే వాల్యూస్ని ప్రింట్ చేస్తూ వెళ్తుంది. ఆఫ్టర్ దట్ మెయిన్ మెథడ్ క్లోజ్ చేసుకున్నాం, క్లాస్ క్లోజ్ చేసుకున్నాం. సో నేను ఇక్కడ విత్ ఎర్రర్స్ చూపిస్తున్నాను అంటే మీకు అక్కడ క్లియర్గా అర్థం అవడం కోసం. అయితే ఇక్కడ మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే దాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సో దీన్ని ఫస్ట్ మనం ఏ క్లాస్ అయితే తీసుకున్నామో అదే క్లాస్ నేమ్తో సేవ్ చేయాలి. enumMEX.java అని చెప్పి సేవ్ చేస్తున్నాను. అందులో మీరు ఏ ఒక్క లెటర్ మిస్ చేసినా కూడా మళ్ళీ మనకి ప్రాబ్లం వస్తుంది, క్లాస్ నేమ్ అనేది ఎర్రర్ చూపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాత్ సెట్ చేసుకోవాలి. పాత్ సెట్ చేసుకున్న తర్వాత మీరు కంపైలేషన్ చేయాలి. హౌ టు సెట్ పాత్ అనేది నేను జావాకు సంబంధించిన ల్యాబ్ ప్రోగ్రామ్ ప్లేలిస్ట్లో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఎవరికైనా అది తెలియకపోతే ఒకసారి చూడండి. నెక్స్ట్ నేను జావా సి స్పేస్ enumMEX.java అని ఇవ్వంగానే మనకి ఎర్రర్ వచ్చింది, కెనాట్ ఫైండ్ సింబల్. ఎందుకు కెనాట్ ఫైండ్ సింబల్ అని వచ్చింది అంటే డే అనే దాంట్లో సాటర్డే అనే వాల్యూ మనకి లేదు, కెనాట్ ఫైండ్ సింబల్ అని చూపిస్తుంది. బట్ మనం ఏమనుకుంటాము, మండే ట్యూస్డే ఫ్రైడే సాటర్డే అనేది మనం ఇచ్చాం కదా. కానీ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే నేను డి అనేది మిస్ చేశాను, అంటే SATURAY అని ఇచ్చాను బై మిస్టేక్ టైపింగ్లో, డి మిస్ అయింది. కాబట్టి మనకి డే అనే కలెక్షన్లో SATURDAY ఉంది కానీ SATURAY అనేది లేదు. కాబట్టి మనకు అక్కడ కెనాట్ ఫైండ్ సింబల్ అని ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు నేను అగైన్ మళ్ళీ సేవ్ చేసి కంపైల్ చేస్తున్నాను, మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏమన్నా వస్తుందేమో చూడండి. లేదు. సో దెన్ మనం ఇంటర్ప్రిట్ చేసాము, మండే 1, ట్యూస్డే 2, ఫ్రైడే 3, సాటర్డే 4. మనం ఏ కీ వాల్యూస్తో అయితే ఇచ్చామో అదే కీ వాల్యూస్తో మనం అక్కడ ప్రింట్ చేసుకున్నాము. సో ఇలా మనకి ఏంటంటే ఈనమ్ సెట్ యూజ్ చేసి ఈనమ్ వాల్యూస్ని మాత్రమే మనం యాక్సెస్ చేయగలుగుతాం. బట్ ఈనమ్ మ్యాప్ యూజ్ చేసి మనం మ్యాప్ ఇంటర్ఫేస్ని ఎలా అయితే యాక్సెస్ చేసామో ప్రీవియస్గా, అలా ఎన్యూమరేటర్ టైప్ మీద కూడా మనం ఈనమ్ మ్యాప్ యూజ్ చేసి కీ విత్ వాల్యూ టైప్లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సేమ్ అలానే మనం ఇక్కడ తీసుకునే యాక్సెస్ చేసుకుంటున్నాం. సో మీరు కూడా చేసేటప్పుడు మంత్తో ట్రై చేయండి, లేదు డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్తో ట్రై చేయండి. అలా మీరు ట్రై చేస్తే మీకు ప్రాక్టీస్ చేసే కొలది మీకు అక్కడ డెప్త్ అనేది మీకు అర్థమవుతుంది. వన్స్ మీరు ప్రాక్టీస్ చేశారు అంటే ఆ టాపిక్ మీరు మర్చిపోరు. కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కీ వాల్యూస్, మనం 1, 2, 3, 4 తీసుకున్నాం, మీరు 1, 2, 5, 6 తీసుకుంటూ చేయండి. ఆర్డర్లోనే ఇవ్వాలా, లేదు ఇన్ ఆర్డర్లో ఇచ్చినా తీసుకుంటుందా, అలా నెంబర్ ఆఫ్ వేస్లో ఒక ప్రోగ్రామ్ని డిఫరెంట్ వేస్లో ప్రాక్టీస్ చేయండి. అవన్నీ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. సో నేను ఇక్కడ మీకు చూపించాను 1, 2, 3, 7 అని చెప్పించాను. సో అలానే మీరు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ప్రాక్టీస్ చేసి టాపిక్ని బాగా అండర్స్టాండ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.